అందరికీ నమస్కారం. ఈ రోజున ఎలక్షన్లో వేడి బాగా పుంజుకుంటున్న పరిస్థితిలో అన్ని పార్టీల వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి మాకు ఓటేయండి, మాకు ఓటేయండి అని అడుగుతారు. అధికార పక్షం వచ్చేసి ఇప్పటి వరకు మేము ఎంతో సాధించేసాం, ఇంకా సాధించాల్సింది ఉంది, మాకు ఓటేయండి అని వాళ్ళు అడుగుతారు. ప్రతిపక్షం వచ్చి మాకు ఓటేస్తే అధికార పక్షం కంటే ఎక్కువ పనులు చేసి పెడతామని చెప్పి వాళ్ళు చెప్తారు. అయితే ఈ 5 సంవత్సరాల్లో అధికార పక్షం ఏం చేసిందో మనందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా పరిపాలించారో మనకు తెలుసు. ఎప్పుడు పేపర్లో చూస్తుంటాం, ఇది నా సొంత మాట కాదు, వంతాడ గనుల దోపిడీ అనేది పేపర్లో చూస్తున్నాం. ఉచితంగా ఇస్తాము అన్నటువంటి గోదావరి ఇసుక ఏదైతే ఉందో రోజు కొన్ని వేల లారీల్లో తరలించుకెళ్ళిపోతుంటే ఆ డబ్బంతా ఎవరి చేతుల్లోకి వెళ్తుందో కూడా మనకు తెలుసు, మనం చెప్పక్కర్లేదు. గోదావరి ఇసుక ఫ్రీ అని చెప్పారు ప్రభుత్వం వారు, కానీ ఎప్పుడు గోదావరి దగ్గరికి వెళ్ళి ఇసుక అడిగిన లారీ 9,000 అంటే యూనిట్ 3,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. మరి ఉచితంగా ఇస్తున్న ఈ ఇస్తున్నామని చెప్పిన ఇసుక 3,000 రూపాయలు యూనిట్కి తీసుకుని ఇన్ని వేల యూనిట్ల ఇసుక అమ్మి ఆ డబ్బంతా రాష్ట్రం మొత్తం మీద అమ్మిన డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మనకు తెలియదు. టీవీ వాళ్ళు చెప్తారు, న్యూస్ రీడర్స్ చెప్తుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అతను దొంగని వాళ్ళు చెప్తారు, మనకు తెలియదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటారు, టీవీల సాక్షిగా, న్యూస్ పేపర్ల సాక్షిగా దొంగని వాళ్ళు చెప్తుంటారు. లేదు లేదు లేదు, మా కేసు కోర్టులో ఉంది గనక మేము దొంగలం కాదు అని ఆయన చెప్తాడు. మరి జప్తు చేసినటువంటి దగ్గర 400 కోట్ల రూపాయల డబ్బు ఎందుకు జప్తు చేశారనే దానికి సమాధానం మనకు దొరకదు. దాని గురించి మనం మాట్లాడడానికి సరిపోం, ఎందుకంటే వాళ్ళు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పుకుంటున్నారు తప్ప నేను దొంగను కాదని చెప్పట్లేదు. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు, ఇద్దరు దొంగలే అని అర్థం అవుతుంది మనకంటే. ఈ మాట కూడా నాది కాదు, న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి పదం. సరే, అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు అర్థమైంది, నువ్వు దొంగ అనుకునేటువంటి ఈ ఇద్దరు వ్యక్తులని కొంతకాలం పక్కన పెట్టి ఏదైతే ప్రత్యామ్నాయ పార్టీగా వచ్చిందో, ఎవరైతే ఒక నిజాయితీ పరుడుగా సినిమాల తీయడం ద్వారా హీరోగా సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు సంపాదించే సత్తా ఉండి కనీసం యాడ్స్లో యాక్ట్ చేసిన బోళ్ళు ఎంత డబ్బు వస్తుంది, 100 కోట్ల 200 కోట్ల రూపాయలు సంపాదించే సత్తా ఉండి కూడా ఎన్నో సౌకర్యాలను వదులుకొని కేవలం తన ఆలోచన ప్రకారం కొంతమంది బడుగు బలహీన వర్గాలకి నీతివంతమైన పరిపాలన, నిజాయితీపరమైనటువంటి రాజకీయం చేయాలన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మనం చూసినట్లయితే మిగిలిన పార్టీల వాళ్ళు కేటాయించినటువంటి, మిగిలిన పార్టీల తరఫున పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే కొద్దిగా హైయర్ ఎడ్యుకేటెడ్ కొంత నీతివంతమైన వ్యక్తులను తీసుకొచ్చి ఈ రోజున యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా జనసేన పార్టీ తరఫున అనేక మంది ఇంటలెక్చువల్ పర్సన్స్ ఎమ్మెల్యేగా ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. కనుక ఒక్కసారి మనం వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఒక్కసారి 3వ పార్టీకి అవకాశం ఇస్తే ఈ 2 పార్టీలు కొద్దిగా జాగ్రత్త పడతాయి. లేకపోతే నువ్వు తింటావా నేను తింటానా అనే పందాలు సాగుతుంది. చూస్తున్నాం కదా రోజు పేపర్లలో ఇసుక మాఫియాను అడ్డుకున్నటువంటి అధికారి మన్నాడు దెబ్బలతోటో లేదో శవమయ్యో కనబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవరనేది మనకు తెలియదు. ఏదన్నా ఒక ఇసుక లారీ దోపిడీ ఆఫ్ చేసినా, లేకపోతే ఒక భూదందా జరుగుతున్న చోట ఎవరైనా అధికారులు ఆఫ్ చేసినా అధికారి దెబ్బలు తినేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే గూండాలు రాజ్యాధికారాన్ని పొందడానికి వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరైతే బాగా చదువుకుని దేశం మొత్తం మీద ఐఏఎస్ ఆఫీసర్ కేడర్లో గోల్డ్ మెడల్స్ పొందినటువంటి వ్యక్తులు, అవార్డ్స్, రాష్ట్రపతి అవార్డ్స్ పొందినటువంటి వ్యక్తులు, హైయర్ ఎడ్యుకేటెడ్ ఐపీఎస్ ఐఏఎస్ ఇలాంటి వ్యక్తులందరూ కూడా జనసేన పార్టీ తరఫున ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. కనుక ఇలాంటి ఇంటలెక్చువల్స్కి మనం ఒక్కసారి అవకాశం ఇద్దాం. ఒక మంచి రాజ్యాధికారాన్ని, ఒక మంచి రాజ్య పరిపాలన సంపాదించుకోవడానికి ఒక్కసారి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇవ్వడం మంచిదని నా భావన. ఎందుకంటే కొత్తగా వస్తున్నాడు కనుక, కొత్త ఆలోచనతో వస్తున్నాడు గనక, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపన ఉంది గనక ఒకసారి అవకాశం ఇస్తే తను తాను ప్రూవ్ చేసుకోగలుగుతాడని నా కోరిక. అయితే మనలో కొంతమంది మేధావులు అడుగుతారు ఆయనకేం అనుభవం ఉంది అని. ఏమండి,
దొంగతనం చేసి తప్పించుకోవడం ఎలా అనే దానికి అనుభవం కావాలి. ఒక తప్పుడు పని చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం ఎలా అనే దాని మీద అనుభవం ఉండాలి తప్ప, తన జేబులో 10 రూపాయలు తీసుకొచ్చి పక్కవాడికి షోడా పట్టించడానికి అనుభవం అక్కర్లేదు, ఒక పక్క మనిషికి సహాయం చేయాలనుకోవడానికి అనుభవం అక్కర్లేదు, ఒక ధర్మ కార్యక్రమం చేయాలనుకోవడానికి అనుభవం అక్కర్లేదు. మంచి మనసు ఉంటే చాలు. అలాంటి మనసున్న వ్యక్తిగా నాకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కనబడ్డారు. కనుక ఈ ఒక్కసారి జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇద్దాం, చక్కగా గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి జనసేన అధినేతకు, ఎక్కడైతే జనసేన తరపున నాయకులు పోటీలో నిలబడ్డారో వాళ్ళందరికీ ఒక్కసారి అవకాశం ఇద్దాం, మంచి జరుగుతుందని భావిద్దాం. కులాలు వద్దు, మతాలు వద్దు, వర్గ విభేదాలు వద్దు. ఇంటలెక్చువల్స్ పెర్సన్స్, ఎవరైతే బాగా చదువుకున్న మేధావులు ఉన్నారో వాళ్ళైతేనే సమర్థవంతమైన పరిపాలన అందించగలరు అని మనం నమ్ముదాం. ఒకసారి అవకాశం ఇద్దాం. ఆయన ప్రూవ్ చేసుకోకపోతే తర్వాత వేరే సంగతి. ఇప్పటి వరకు మనం సాధించింది ఏమీ లేదు. ఈయనకు ఒకసారి అవకాశం ఉండడం వల్ల మనకు నష్టం లేదు గనక, కానీ లాభం అయితే ఉంటుంది. ఎప్పుడైతే మూడవ పార్టీకి అవకాశం ఇచ్చామో ముందున్న రెండు పార్టీలు కాస్త ఒళ్ళు దగ్గరెట్టుకుని ప్రవర్తిస్తాయి. గనక ఈసారి జనసేన పార్టీకి మనం అవకాశం ఇద్దాం. ఆయనతో పాటుగా కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, అలాగే బహుజన్ సమాజ్వాద పార్టీ, ఈ సభ్యులందరూ కూడా ఉన్నారు గనక, వాళ్ళందరితో కలిపి నిర్వహించేటువంటి ఆంధ్ర రాష్ట్ర నీతివంతమైన పరిపాలనకు ఒకసారి స్వాగతిద్దాం. ఒక్కసారి ఈ ఒక్కసారి జనసేన గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి జనసేన పార్టీకి అధికారం ఇద్దాం, మన పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తు ఇద్దాం, మర్చిపోకండి. అదేవిధంగా ఒక చిన్న విషయం మీకు చెప్పుకోవాలి, ఏదైతే ఆయన మేనిఫెస్టోలో మనకి తెలియచేశాడో, ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్, నా మనసుకు నచ్చిన మాట. ఎందుకంటే ప్రతి పేదవాడు కావచ్చు, మధ్యతరగతి వాడు కావచ్చు, నెల అయిన తర్వాత గ్యాస్ సిలిండర్ అయిపోయి ఇంకో గ్యాస్ సిలిండర్ వస్తుందని కానీ ఆ టైంకి ఆ 800 900 కోసం కాస్త అటు ఇటు తడుముకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి రాదు, ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తానంటున్నారు. అలాగే ప్రతి వ్యక్తి కూడా తన పిల్లలకి బంగారు భవిష్యత్తు కలగడం కోసం మంచి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదివించాలని తాహతకు మించి అప్పులు చేసి పిల్లలను చదివించుకుంటున్న వ్యక్తులను మనం చూసాం. అందుకనే వచ్చిందేమో చదువు కొనడం కాదు, చదువు కొనుక్కోవడం అనే పదం వచ్చినట్టుంది. ఆ పరిస్థితి లేకుండా ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా నాణ్యమైన కాన్వెంట్ ఎడ్యుకేషన్ మనకి అందిస్తానని చెప్తున్నాడు. అంతేకాదు దూరం వెళ్ళే చదువుకునే పిల్లలకు కూడా ఉచితంగా బస్ పాస్ ఫెసిలిటీ కూడా ఇస్తానంటున్నాడు. ఇది కూడా నా మనసుకి ఎంతో నచ్చినటువంటి మాట. అలాగే ప్రతి నెల రేషన్ కార్డు పట్టుకుని రేషన్ డిపో దగ్గరికి వెళ్ళి గంటల గంటలు నిలబడి వాళ్ళు ఇచ్చేటువంటి మనం తినడానికి పనికిరానేటువంటి ఆ బియ్యాన్ని తెచ్చుకుని ఇంకొక 10 రూపాయలకి పక్కన వేరే మిల్లర్లకు, రేషన్ షాపులు పక్కన ఉన్నటువంటి వేరే డీలర్లకు అమ్ముకుని అందులో వచ్చే ఒక 200 300తో మనం సంతృప్తి పొందుతున్నాం. కానీ సారా అలా కాకుండా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నవారో వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి 2500 నుండి 3500 వరకు డైరెక్ట్ గా మన అకౌంట్లోనే, అంటే మన ఆడవాళ్ళ అకౌంట్లోనే ఆ డబ్బు జమ చేస్తానంటున్నాడు. ఆ 2500 3500 రూపాయలతో మన ఇంట్లో మంచి బియ్యమే కాదు, చక్కగా ఉప్పు పప్పు కాయగూరలు అన్ని కూడా చక్కగా కొనుక్కుని మనం బ్రతకొచ్చు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు కనుక మనం ఒక అవకాశం ఇద్దాం. అయితే మీలో కొంతమంది అంటారు పసుపు కుంకుమ పేరు మీద మాకు 10,000 ఎంత ఇస్తున్నారు, అంతకంటే గొప్పదా అంటారు. పసుపు కుంకుమ కింద, ఉప్పు పప్పు కింద, కారం పకోడీల కింద ఇచ్చే డబ్బులు 5 ఏళ్ళకు ఒకసారి ఇస్తుంటారు ప్రభుత్వం వారు వారి అవసరం కోసం. కానీ పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి కార్యక్రమం వల్ల సంవత్సరానికి కనీసం 6 సిలిండర్లు చూసుకున్నా కానీ 6 800 4800 రూపాయలు కలిసి వస్తుంది. కాన్వెంట్ ఫీజుల కోసం పిల్లలకి ఇచ్చేటువంటిది ఇలా స్థాయిని బట్టి మినిమం ఎల్కేజీకి సంవత్సరానికి 30,000 ఖర్చు పెట్టినా ఆ 30+5 35,000 రూపాయలు కలిసి వస్తుంది. మిగిలిన కార్యక్రమాల ద్వారా కనీసం లేదంటే 40 50,000 రూపాయలు మనకు కలిసి వస్తుంది. ఈ 10,000 ముఖ్యమా సంవత్సరానికి ఒకసారి ఇచ్చేది, లేకపోతే సంవత్సరానికి 5 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 50 60,000 రూపాయలు మనం పొందేటువంటి అవకాశం ముఖ్యమా? ఇది కొద్దిగా ఆలోచించుకోండి. మంచి అవకాశం మనకు వస్తుంది, ఇది సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. కనుక దయచేసి ఈ ఒక్కసారికి జనసేన పార్టీకి అవకాశం ఇద్దాం, గాజు గ్లాసు గుర్తుపై ఓటేద్దాం. అక్కడ నిలబడినటువంటి వ్యక్తి, మన ప్రాంతాల్లో నిలబడిన వ్యక్తి ఎవరైనా మనకు కానివ్వండి, అతను మంచివాడా కాదా ఫస్ట్ గమనించండి. రెండవది పార్టీ సిద్ధాంతాలు గమనించండి. ఒకసారి మంచి అవకాశం ఇద్దాం. నా మాటలు విని నన్ను అంగీకరిస్తారని భావిస్తూ నమస్కారం.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.